మనం మూవీలో కలిసి నటించి ఆడియన్స్ ను అలరించారు అక్కినేని చైతు నాగార్జున. అయితే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారట. కానీ ఈసారి తాత మనవలుగా కలిసి నటించి సందడి చేయనున్నారట. మరి రీసెంట్గా జోరందుకున్న ఈ గాసిప్లో ఎంతవరకు నిజం? నిజంగానే అక్కినేని హీరోలు ఆ మూవీలో కలిసి నటించనున్నారా? మనం మూవీలో కథ ప్రకారం నాగార్జునకు తండ్రిగా మారాడు నాగచైతన్య. ఇప్పుడు వీరిద్దరూ ఏకంగా తాత మనవుళ్లుగా నటించబోతున్నారన్న టాక్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. దాదాపు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న బంగారాజు మూవీలో మళ్లీ కలిసి నటించబోతున్నారట చైతు అండ్ నాగ్. నాగ్ డ్యూయల్ రోల్లో నటించిన సోగ్గాడే చిన్ననాయన మూవీకి సీక్వెల్గా తెరకెక్కనుంది చిత్రం. కళ్యాణకృష్ణ కొరసాల డైరెక్ట్ చేసిన సోగ్గాడే చిన్ననాయన మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత నాగార్జునతోనే మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడన్న టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. సోగ్గాడే చిన్ననాయన మూవీకి సీక్వెల్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సీక్వెల్ కథని డైరెక్టర్ కళ్యాణకృష్ణ కురసాల కంప్లీట్ చేశాడని, తాజాగా స్టోరీలో కొన్ని మార్పులు కూడా చేయడంతో నాగ్ స్క్రిప్ట్ని లాక్ చేశాడని లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్. గతంలో చైతుతో రారుండోయ్ వేడుక చూద్దాం మూవీని కూడా డైరెక్ట్ చేశాడు కళ్యాణకృష్ణ. ఇక ఇప్పుడు బంగారాజు మూవీతో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్లో నటింపచేయబోతున్నాడట. తండ్రి కొడుకులైన నాగార్జున చైతన్య ఈ మూవీలో తాత మనవుళ్లుగా నటిస్తున్నారన్న టాక్ ప్రజెంట్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వెంకటేష్తో చైతన్య కలిసి నటించనున్న వెంకీమామ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్లనుందట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున నిర్మాతగా తెరకెక్కనుందట ఈ చిత్రం. మనం మూవీలో నాగును కొడుగ్గా, చైతును తండ్రిగా చాలా కన్విన్సింగ్గా చూపించారు. మరి బంగారాజు మూవీలో తాత మనవులుగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారో అంటూ అక్కినేని అభిమానుల్లో అంచనాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే వెండితెరపై వీరిద్దరి సందడిని చూడాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందేనట. ఎందుకంటే 2020 పొంగల్ వార్లో ఈ చిత్రాన్ని నిలిపేలా ప్లాన్ చేస్తున్నాడట కింగ్ నాగ్.